సో హాయ్ ఫ్రెండ్స్, నా పేలింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యాప్ అనేది మీకు నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, అండ్ అలాగే మీకు ఈ యాప్ అనేది నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లకు వచ్చేసి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ గ్రాబర్. సో యాప్ అనేది చూడడానికి మనకి ఇదంగా అనిపిస్తుంది, ఏం లేదు, సింపుల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, అండ్ ఇక్కడ పర్మిషన్స్ అనేవి అలౌ చేయాలి. మీరు ఇక్కడ ఈ అన్ని యాక్సెప్ట్ చేసేసి మీరు అగ్రి అండ్ కంటిన్యూ అని ప్రెస్ చేయండి. సో కంటిన్యూ అని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ దీనికంటే ముందు ఈ యాప్ ఏం వర్క్ చేస్తుందని ముందుగా చెప్తాను. సో ఈ యాప్ ఏంటంటే మనం ఫోటో అనేది క్యాప్చర్ చేసి ఏదైనా సరే లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాప్చర్ చేసిన ఫోటోలో ఇంగ్లీష్ అనేది ఉందనుకోండి, సో దాన్ని హిందీలోకి మీరు ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే మనం కెమెరా తోటి కూడా ఆ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేట్ చేసి చూడొచ్చు అనమాట. సో ఏం లేదు, యాప్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేసి ఈ విధంగా పర్మిషన్ అడిగితే పర్మిషన్ అనేది అలౌ చేయాలి. సో పర్మిషన్ అనేది అలౌ చేస్తున్నాను. సో అలౌ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైనా సరే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు పెట్టారంటే ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్లేట్ అనేది చేసి చూస్తుంది. సో విధంగా కెమెరా అనేది ఓపెన్ అయినప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంచాల్సి ఉంటుంది, కెమెరా బ్యాక్గ్రౌండ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా సరే ట్రాన్స్లేట్ చేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఈ కెమెరా బుక్ అనేది ఉంది. సో కెమెరా బుక్లో నేను ఏదైనా సరే ఒక పేజ్ అనేది క్యాప్చర్ చేసి నేను అది తెలుగులోకి కానీ హిందీలోకి కానీ కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ పేజ్ అనేది క్యాప్చర్ చేస్తున్నాను. సో ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో ఫస్ట్ ఫోటోని క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్రాప్ చేయమంటుంది. సో ఏదైతే టెక్స్ట్ మీకు కావాలో అక్కడ వరకు మీరు క్రాప్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు నేను క్రాప్ అనేది చేస్తాను. అండ్ వన్స్ క్రాప్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటే మీరు ఇక్కడ ఏం లేదు, రికగ్నైజ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రికగ్నైజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా అండ్ కరెక్ట్గా రికగ్నైజ్ చేసిందనేది చూసుకోవాలి. సో చూసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, కింద మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మీకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, అంటే మీకు అది ఏదైతే లాంగ్వేజ్లో ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఏంటంటే మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను తెలుగు అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో మీరు ఏ లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు ట్రాన్స్లేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. సో కంటిన్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏదైతే అది ఇంగ్లీష్లో ఉందో ఇక్కడ టెక్స్ట్ తెలుగులోకి మారిపోయిందనమాట. సో చూడొచ్చు మనకు ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేసింది అండ్ కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనమాట తెలుగులో కూడా, అంటే ట్రాన్స్లేట్ అనేది చేసిందనమాట. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఈజీగా ఎక్కడైనా సరే మీరు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వేరే తమిళ్లో కానీ ఏదో ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అది చదవాలి అనుకుంటే ఈ విధంగా ఫోటోని క్యాప్చర్ చేయండి. సో ఫోటోని క్యాప్చర్ చేసి మీ ఓన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఉంది అండ్ అలాగే చాలా యూస్ఫుల్ అప్లికేషన్. సో నచ్చితే ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్స్ టార్గెట్ అయితే గుర్తుంది కదా, సో 100 లైక్స్ టార్గెట్ పెట్టాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.